नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। स्टॉक मार्केटलो इन्वेस्ट चेयडं पै प्रावीण्यता साधिंचालने कोरिक मार्केट पार्टिसिपेंट्स अंदरिकी उंटुंदे। दीनिनि नेरवेर्चडं कोसमे टीवी 5 profityourtrade.in आध्वर्यंलो ఈ ఆదివారం నుంచి వెబినార్ సిరీస్ ప్రారంభం కానుంది। ఇందులో భాగంగా మొత్తం 10 టెక్నికల్ వెబినార్స్, 6 ఫండమెంటల్ వెబినార్స్ ను నిర్వహించనుండగా మన అభిమాన అనలిస్ట్ ప్యానెల్ మొత్తం దీనిలో భాగమవుతారు। బేసిక్స్ నుంచి అడ్వాన్స్ థియరీస్ వరకు అన్ని అంశాలను ఈ వెబినార్స్ లో బోధించనున్నారు। స్టాక్ ప్రైస్ ని ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి, అలాగే ఎటువంటి రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తే లాభసాటి ట్రేడింగ్ చేయగలుగుతాం వంటి అంశాలను అనలిస్టులు వివరించనున్నారు। टीवी फाइव बिजनेस कनक एव्री संडे वेबिनार्स कंडक्ट अभी अटेंड अवमन कोरतन एंकंटे व्यूअर्स की चला यूजफुल स्टॉक मार्केट अवगाहन पेटा की इंवा स्टॉक मार्केट मारपे उ फ्यूचर्स अंड ऑप्शन सेगमेंट इला కొత్త కొత్త థియరీస్ ఏయితే గనుక స్టాక్ మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి, వీటన్నిటిపైన కూడా అవగాహన పెంచుకోవడానికి ఈ వెబినార్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వమని చెప్పేసి కోరుతున్నాం। ఈ వెబినార్స్ అటెండ్ అవటం మూలన మీకు స్టాక్ మార్కెట్ పైన ఉన్న అవగాహన పెరిగి మీరు మంచి ఇన్వెస్టర్స్ అవుతారు, బెటర్ ట్రేడర్స్ అవుతారు, అండ్ డెఫినెట్లీ మీ కుటుంబానికి కూడా వెల్త్ క్రియేట్ చేయడానికి దోహదపడే విధంగా ఈ సూచనలన్నీ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాం। అండ్ ఇవాళ మారుతున్న రోజుల్లో ఎందుకంటే ఈ లాక్డౌన్ వచ్చేసి ఏదైతే బిహేవియరల్ చేంజెస్ వచ్చేసి మనం లైవ్ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా డిఫికల్ట్ గా ఉన్న రోజున ఇట్లా ఆన్లైన్ ఇట్లా జూమ్ ద్వారా కానీ ఇట్లా డిఫరెంట్ యాప్స్ ద్వారా ఈ వెబినార్స్ కండక్ట్ చేయటం డెఫినెట్లీ టీవీ ఫైవ్ బిజినెస్ తీసుకుంటున్న ఒక ప్రోయాక్టివ్ స్టెప్ అన్నమాట। వ్యూవర్స్ అందరూ కూడా ఈ ప్రోయాక్టివ్ స్టెప్ ని యూటిలైజ్ చేసుకుని డెఫినెట్లీ అటెండ్ అయ్యి నాలెడ్జ్ పెంచుకోమని చెప్పేసి అని కోరుతున్నాను। ఈ రన్ ఆఫ్ ద మిల్ రొటీన్ వెబినార్ లాగా ఉండదు ఇది, ఎందుకంటే వి విల్ మా ఎక్స్పీరియన్స్ నుంచి ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఇటు రాజేంద్ర గారు కానీ నేను కానీ అందరం కూడా వీల్ గివ్ యూ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ న్యూస్, టెక్నికల్స్ పైన, ఫండమెంటల్స్ పైన, ఫండమెంటల్స్ లో కూడా ఏ ఏ న్యూస్ ప్రభావితం చేస్తుంది, రిజల్ట్స్ ముందు కొనాలా, రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలి, ఇట్లా అన్ని కూడా రకరకాల విషయాలు అనమాట డిస్కస్ చేయడం జరుగుతుంది। ప్లీజ్ డూ అటెండ్ దీస్ వెబినార్స్, దే విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, వి ఆల్ వెల్కమ్ యూ ఫర్ ది వెబినార్స్ టు బి కండక్టెడ్ బై టీవీ ఫైవ్ బిజినెస్. మనము టీవీ ఫైవ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సంయుక్తంగా టెక్నికల్ అండ్ ఫండమెంటల్స్ వర్క్ షాప్ కండక్ట్ చేసుకోబోతున్నాం। ఐ థింక్ ఈ వర్క్ షాప్స్ ఆల్మోస్ట్ 16 సెషన్స్ గా మనకి డివైడ్ చేయడం జరిగింది। సో అందరూ కూడా ఈ వర్క్ షాప్స్ ని ఈ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి యూజ్ చేసుకోవాల్సిందిగా మనవి। సో 19వ తారీఖు నుంచి మన వర్క్ షాప్స్ మొదలవుతున్నాయి, 19వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి। సో ఫస్ట్ వర్క్ షాప్ మనకి టెక్నికల్ అనాలిసిస్ మీద ఉంటుంది। సో ఆ వర్క్ షాప్ లో డీటెయిల్స్ ఏంటి అంటే గనక మనం బేసిక్స్ నుంచి మనం ట్రేడింగ్ మెలకువలు అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం ఆ వర్క్ షాప్ లో। ఇది వెబినార్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ వెబినార్ అని అంటాం। సో ప్రాబబ్లీ ఫస్ట్ వెబినార్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ డౌ థియరీ, డౌ థియరీ అంటే ఏంటి, అది ఎవరు కనిపెట్టారు, అండ్ డౌ థియరీ ఏం చెప్తుంది మనకి, దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైస్ పాయింట్స్, సో ప్రైస్ పాయింట్స్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రైస్ పాయింట్స్ లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఓపెన్, హై, లో, క్లోజ్, వీటన్నిటికీ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అవి మనం డిస్కస్ చేస్తాం। అదేవిధంగా మార్కెట్ లో ట్రెండ్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఎన్ని రకాల ట్రెండ్స్ ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వెబినార్ లో 19వ తారీఖు జూలై 2020లో జరిగే వెబినార్ కి। అండ్ అదేవిధంగా మనకి చార్ట్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, లీనియర్ చార్ట్ అని, బార్ చార్ట్ అని, క్యాండిల్ స్టిక్స్ అని, వీటన్నిటి సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటిని ఎట్లా రీడ్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం। సో వీటితో పాటు మనకి ట్రేడింగ్ మెలకువలు అంటే ట్రేడింగ్ ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఎంట్రీ పాయింట్ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ పాయింట్ ఎలా మనం చూస్ చేసుకోవాలి, అదేవిధంగా రిస్క్ టు రివార్డ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ ఏ టైంలో మార్కెట్ ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, అండ్ అదేవిధంగా ఏ స్టాక్ ని చూస్ చేసుకోవాలి, అండ్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వెబినార్ ఏదైతే ఉందో టెక్నికల్ వెబినార్ 19వ తారీఖు జరగబోయే వెబినార్ లో డిస్కస్ చేద్దాం। కావున ఇన్వెస్టర్స్ అందరూ కూడా తప్పకుండా కొత్త ఇన్వెస్టర్స్ కానీ ఈవెన్ పాత ఇన్వెస్టర్స్ కూడా కొత్త థియరీ, కొత్త టెక్నిక్స్ తోటి మనం డెఫినెట్లీ వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం। సో టెక్నికల్ వెబినార్ అనేది 10 వెబినార్స్ ఉంటాయి, సో ప్రతి వెబినార్ లో కూడా మనం ట్రేడింగ్ మెలకువలు అనేది డిస్కస్ చేస్తాం ఆఫ్టర్ ద థియరీ పార్ట్. సో అందరూ కూడా తప్పకుండా అన్ని వెబినార్స్ కి రిజిస్టర్ చేసుకోమని నా సజెషన్. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం।
ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పాజిటివ్ అప్ ట్రెండ్కి గనక ప్రధాన కారణాలను విశ్లేషించినట్లయితే ఇండియన్ మార్కెట్స్కి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ మరియు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్స్ మీద ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ రాకుండా ఉండటం మార్కెట్కి ఒక అప్ ట్రెండ్లో కొనసాగడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా లాస్ట్ 3 మంత్స్లో కనుక మనం రిటైల్ డిపాజిటరీ డిమాట్ అకౌంట్స్ డేటా కనుక చూసినట్లయితే నియర్లీ అబౌట్ 20 లాక్స్ అకౌంట్స్ అనేవి కొత్తగా రిటైల్ కస్టమర్స్ రూపంలో మార్కెట్స్కి యాడ్ అవటం జరిగింది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా ప్రస్తుతం మార్కెట్కి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్ ట్రెండ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం స్టాక్స్ని ఒక స్టాక్ స్పెసిఫిక్గా సెలెక్టివ్గా బై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉండటంతో. ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా కనుక మనం పరిశీలించినట్లయితే మ్యాక్రో ఎకనామిక్ డేటాలో పారామీటర్స్లో కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడట్లేదు. కానీ స్టాక్ మార్కెట్స్ను కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటాను కనుక మనం చూసినట్లయితే ఎకానమీలో ఉన్న కరెన్సీ సర్క్యులేషన్ డేటా కనుక చూసినట్లయితే మంత్ ఆన్ మంత్ ఎకానమీలో ఉన్న కరెన్సీ సర్క్యులేషన్ డేటా ఇంప్రూవ్మెంట్ మనం చూస్తున్నాం. అంటే ఎకానమీలో ఒక యాక్టివిటీ ఎకనమిక్ యాక్టివిటీ అనేది మళ్ళీ తిరిగి ఎకానమీలోకి రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీని యొక్క ఎకనమిక్ యాక్టివిటీ ఇంప్రూవ్మెంటు స్టాక్ మార్కెట్స్ మీద మరియు కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఏ రకంగా ప్రభావితం చేయనున్నాయో మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక లిక్విడిటీ ర్యాలీ అనేది కొనసాగుతుంది. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి మద్దతు, అంతేకాకుండా ఎక్కడైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హెవీ సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి సెల్లింగ్ ఆగిపోవడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్వర్డ్ ట్రెండ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక ఏ రకంగా ఉంటాయో మనం విశ్లేషించినట్లయితే వచ్చే వారం మార్కెట్స్ ఒక నారో టైట్ రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం మ్యాక్రో డేటా కనుక మనం చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్లో యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ ఈయు రికవరీ ఫండ్ని స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందువలన యూరోపియన్ మార్కెట్స్కి ఒక పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూరోప్ మార్కెట్స్ నుంచి వచ్చే సపోర్ట్తో యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతం నాస్డాక్ కానీ చూసినా డౌ జోన్స్ చూసినా కానీ టెక్నాలజీ స్టాక్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా మార్కెట్లో ఒక రొటేషన్ అనేది, లీడర్షిప్ రొటేషన్ అనేది త్రూఅవుట్ ద గ్లోబ్, ఈ లీడర్షిప్ రొటేషను ప్రస్తుతం మార్కెట్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇండియన్ మార్కెట్లో కూడా ప్రస్తుతం లీడర్షిప్ రొటేషన్ అనేది మనం చూస్తున్నాం. అంటే ఒకరోజు ఒక వీక్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండడానికి ఆటో సెక్టర్స్, మరొక రోజు క్యాపిటల్ గూడ్స్ సెక్టర్స్, ఐటీ సెక్టర్లోని స్టాక్స్, అంతేకాకుండా ఆయిల్ స్టాక్స్, ఇట్లా సెక్టోరియల్ లీడర్షిప్ రొటేషన్ అనేది మనం చూస్తున్నాం. అందువల్ల త్రూఅవుట్ ద వరల్డ్ ప్రస్తుతం మార్కెట్స్ అనేవి ఒక అప్ ట్రెండ్లో ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం ఈ యొక్క సపోర్ట్తో ఇండియన్ మార్కెట్స్ కూడా ఒక పాజిటివ్ టెరిటరీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్లను చూస్తూ మరియు ఒక సెక్టర్ స్పెసిఫిక్లో స్టాక్ స్పెసిఫిక్గా స్టాక్స్ని సెలెక్ట్ చేస్తూ రానున్న రోజుల్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఎవ్రీ వీక్ మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఈ టైంలో ఇన్వెస్టర్స్ వారి యొక్క పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసేటప్పుడు కంప్లీట్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఒక 1 లాక్ రూపీస్ కనుక ఉంటే కనుక 10-15% ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తూ ఒక స్టాగర్డ్ మేనర్లో కంపెనీస్ని ఖరీదు చేస్తూ వెళ్ళినట్లయితే, ఒక బై ఆన్ డిప్స్ మార్కెట్లో ఖరీదు చేస్తూ వెళ్ళినట్లయితే మంచి పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఎప్పుడైతే ఒక అప్ ర్యాలీ అనేది ఉంటుందో ఆ రోజు మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ వెయిట్ చేసి ఎప్పుడైతే డిప్స్ అయితే వస్తుందో మార్కెట్లో ఆ డిప్స్లో మార్కెట్స్లో కనుక ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయొచ్చు. ఏ సెక్టర్స్ని ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం చూసినట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని అవాయిడ్ చేసి పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రిఫర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల ప్రస్తుతం ఆటో నెంబర్స్ సెక్టర్ కనుక నెంబర్స్ కనుక చూసినట్లయితే పెద్ద సెక్టర్స్ నెంబర్స్లో, ఆటో సేల్స్ నెంబర్స్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేనప్పటికీ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఆటో సెక్టర్స్లో డిప్ వస్తుందో ఆ టైంలో ఆటో సెక్టర్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఆటో సెక్టర్లో ఒక మంచి పెంటప్ డిమాండ్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ రంగంలో కనుక చూసినట్లయితే ఐటీ రంగాన్ని
అనలిస్టులు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఒక న్యూట్రల్ సెక్టర్గా ట్రీట్ చేయడం జరిగింది. ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఒక డిజిటలైజేషన్కి మరియు కంపెనీస్ వారి యొక్క ఐటీ బడ్జెట్స్ని తగ్గించకుండా కోవిడ్-19 నేపథ్యంలో ఇంక్రీజ్ చేయడంతో ఐటీ సెక్టర్ ఒక స్వీట్ స్పాట్ కింద ప్రస్తుతం కనపడటం మనం చూస్తున్నాం. ఐటీ సెక్టర్లో కనుక ప్రధాన షేర్లో ఎటువంటి డిప్ వచ్చినా వాటిని ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. జియో ప్లాట్ఫామ్స్ కు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. గత 12 వారాల్లో రిలయన్స్ ప్లాట్ఫామ్స్ కు 13 పెట్టుబడులు రాగా తాజాగా ఇన్వెస్ట్ చేసేందుకు గూగుల్ ముందుకొచ్చింది. 43వ ఏజీఎం సందర్భంగా ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీలో డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ పై పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయి పెట్టుబడులను ఆకర్షించిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. తాజాగా సెర్చ్ ఇంజిన్ గూగుల్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. జియో ప్లాట్ఫామ్స్ లో 7.7% వాటా కోసం 33,737 కోట్లను గూగుల్ ఇన్వెస్ట్ చేయనుంది. డియర్ ఫ్రెండ్స్, యాజ్ వి ఎండ్ అవర్ కరెంట్ సైకిల్ ఆఫ్ క్యాపిటల్ రేజింగ్, వి ఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ another strategic partner into Jio, a company that needs no introduction because it is a household name in India and globally, a company that has pioneered the search engine and operating systems that are used across the world. Let me welcome Google to be our strategic partner in Jio platforms. Today we have signed a binding partnership and an investment agreement with Google, under which Google will invest 33,737 crores for a 7.7% stake in Jio platforms. ఇప్పటికే వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, గూగుల్ మధ్య చర్చలు జరిగాయి. మరికొన్ని వారాల్లో ఈ ఒప్పందం పూర్తవుతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఇప్పటికే జియోలో 13 కంపెనీలు కలిపి 25.24% వాటా కోసం 118,318.45 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. తాజాగా గూగుల్ డీల్తో కలిపి రిలయన్స్ ప్లాట్ఫామ్ లో 32.94% విక్రయించినట్లయింది. అలాగే మొత్తం పెట్టుబడులు 1.52 లక్షల కోట్లను అధిగమించాయి. For all the work you do to give millions of Indians the power to shape their destiny through technology. And thank you for the opportunity to share a few words about what our new partnership means to Google. Getting technology into the hands of more people is a big part of Google's mission to organize the world's information and make it universally accessible and useful. Through this partnership with Jio Platforms, we see the chance to have an even greater impact than either company could have alone. ఇక వచ్చే 5 నుంచి 7 సంవత్సరాల్లో భారత్లో 75,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ ఇప్పటికే ప్రకటించింది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత డిజిటల్ వ్యవస్థలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించిన గూగుల్ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా జియో ప్లాట్ఫామ్స్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కోవిడ్-19 ఎఫెక్ట్తో హైదరాబాద్ రియాలిటీ తీవ్ర ఇబ్బందులు పడుతోందని ప్రముఖ రియాలిటీ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ ఈ ఏడాది తన హాఫ్ ఇయర్లీ రిపోర్టులో వెల్లడించింది. కోవిడ్ సంక్షోభంతో ఆఫీస్ స్పేస్ మార్కెట్ గ్రోత్ మందగించిందని, సప్లై ప్రొడక్షన్ రెండూ నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ విక్రయాలు సగానికి తగ్గిపోయాయని, హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్ 43% క్షీణించాయని వెల్లడించింది. రెసిడెన్షియల్ విభాగంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు 19% తగ్గాయని, న్యూ ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్స్ 32% క్షీణించాయని నైట్ ఫ్రాంక్ తన నివేదికలో తెలిపింది. హైదరాబాద్ డెడ్ లాస్ట్ ఇయర్ 2019 జాన్ టు జూన్ నియర్లీ 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్, 40 లాక్ స్క్వేర్ ఫీట్. ఈసారి ఇట్ ఇస్ అబౌట్ 27 లాక్ స్క్వేర్ ఫీట్ అండ్ మెయిన్లీ ఇట్ హెస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్, దట్ మీన్స్ ఇన్ జాన్ టు మార్చ్. And that also is an indication that last year una strength of office space and office growth
in Hyderabad by the large companies continued till March until COVID came. As far as COVID impact goes, we are still assessing it. The lockdown has had an impact and the slow revival is visible, but the full visibility is still missing. Transactions have dropped significantly from previous high of about 3.8 million square feet. It has gone down to 2.1 million square feet this year. In terms of rentals, rentals is not negative. Rentals was at an average of 59 rupees per square feet per month last year this time. And this year, 2020, on a year-to-year comparison, we are now at 62 rupees per square feet average weighted price. There is the difference here today. Earlier, we had about 8% in 2017 to 18 rental growth. And then 2018 to 19, we saw 11% price rental jump. And this time, it has been only about 3.3% rental increase. And yet, it is significant because Hyderabad is a growth market. జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అధిగమించాయి. కంపెనీ నికర లాభం 11.5% వృద్ధితో 4,233 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం 3,798 కోట్లుగా ఉంది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం 8.5% వృద్ధితో 23,665 కోట్ల రూపాయలకు చేరింది. తొలి త్రైమాసికంలో 1.74 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ ను దక్కించుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. Our revenues grew in this quarter by 1.5% year-on-year in constant currency. Our digital revenue grew at 25.5% and now accounts for 44.5% of our overall business. We delivered 22.7% operating margins, which is an expansion of 20 basis points year on and 160 basis points sequentially. This was achieved after rewarding our employees with higher variable pay. Our employees have displayed incredible dedication and resilience and have been an integral part of our Q1 performance. ఇక దేశీయ మరో ఐటీ కంపెనీ విప్రో కూడా తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. నికర లాభం 2.73% వృద్ధితో 2,388 కోట్ల నుంచి 2,390 కోట్ల రూపాయలకు చేరింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 1.3% వృద్ధితో 14,716 కోట్ల నుంచి 14,913 కోట్లకు ఎగబాకింది. ఐటీ సర్వీసెస్ రెవెన్యూ 1.5% వృద్ధితో 15,034 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 14,802 కోట్లుగా నమోదైంది. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.